ఆటోలు డీజిల్ రేట్లు పెరిగినాయి. మోడీ నరగండి. నీ బొందరా నీ బొంద మంచోళ్ళో దొంగలో తెలియాలి కదా. పిల్లల గల్లోని మేడం. నేను చిట్టీలు కడతాను మేడం. బాగున్నాయి, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. ఇది ఖాళీ ఏరియా నా పేరు ఖాళీ. మేడం నా పిల్లం కూరగాయలు తీసుకుందామనేది. కందిపప్పు 120 రూపాయలు, చింతపండు 150 రూపాయలు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పామాయిల్ ప్యాకెట్ రేట్ ఎంత తెలుసా మీకు? నేను పోతాను. ఎవరు వస్తారో ప్రాంక్? సో గైస్, ఈరోజు ప్రాంక్ చాలా క్రేజీగా ఉంటుంది. చూడండి, మేబీ ఎవరు వస్తే వాళ్ళ పైన, అమ్మాయి వచ్చిన అమ్మాయి పైన, ఎవరు వచ్చినా సరే సరేనా? ఎక్కడికి రావడానికి అది ఉండేది. వస్తా మేడం. ఎంత మేడం? ఉప్పలు ఇంచి 250 మేడం. ఇంకా 250 కాదు, ఎలా వస్తుంది మేడం? 250 ఆటోలు డీజిల్ రేట్లు పెరిగినాయి. మోడీ నరగండి. నీ బొందరా నీ బొంద. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. అవును మేడం, ఏం చేయాలి మరి? అంటే సేఫ్గా డ్రైవ్ చేస్తా, మిమ్మల్ని జాగ్రత్తగా దించుతా. సరే, మీరు ఎంత ఇస్తారు చెప్పండి? 220 ఇస్తా. మాస్క్ తీయండి ఒకసారి. ఎందుకండి? చూద్దాం ఎలా ఉన్నారు, కొంచెం సైడ్ రండి, ఏం గుర్తుతాయి. మాస్క్ ఏంటండి మీకు? తీయండి మేడం, చూద్దాం ఊరికి ఎట్లా. మాస్క్ తీయండి, నేను కస్టమర్ని చూస్తేనే కదా, మంచోళ్ళో దొంగలో తెలియాలి కదా. అంటే దొంగలు కాదనుకోండి, కానీ దొంగలేమో అని అడుగుతున్నా ఊరికి. అంటే దొంగలు? సరే సరే, కూర్చోండి. ఎంత ఇస్తారు? 220 కష్టం మేడం. ఇంకొకరిని ఎక్కించుకుంటా, దావలో నన్ను దించుతా ప్లీజ్ మేడం. పిల్లల గల్లోని మేడం. ఉప్పల్ మేడం, 2 మినిట్స్ మేడం, వెళ్దాం, తొందరపడద్దు. ఓవరాక్షన్ చేయకరా. 250 ఉప్పల్ మేడం. ఉండండి మేడం, కూర్చోండి మేడం. చేరాట మేడం, 4 పిల్లలు గల్లోని. ఏంది మేడం? మాకు లేట్ అవుతుంది కదా. 2 మినిట్స్ మేడం, కూర్చోండి మేడం. 2 మినిట్స్, వెళ్ళాం. ఒక్క పర్సన్ ఎక్కితే ప్లీజ్ మేడం. అసలే నా కొడుకు ఫీజు కట్టాలి మేడం, ప్లీజ్ మేడం. ఏంటి సార్ మీరు? ఒక నిమిషం, తొందరపడద్దు మేడం. తొందరగా తెలుసు కదా మీకు, లాక్డౌన్ టైము. అవును మేడం. ఉప్పల్ మేడం మీకు లవర్ ఉన్నాడు. ఏంది మేడం అట మాట్లాడతారు? అవును, మీకు ఎందుకు? నాకు లవర్ ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? 2 నిమిషాలు మాట్లాడండి మేడం. నాకు అసలే బాధల్లో, ఫ్యామిలీ బాధల్లో ఉన్నా. అయితే ఏంటండి, కొద్దిసేపు మాట్లాడండి నాతో. ఏం మాట్లాడతారు? ఏంది మేడం? టూ మినిట్స్ మేడం. ఉప్పల్ మేడం. ఎవరన్నా వస్తే ఎక్కించుకుంటా మేడం. అసలే సాయంత్రం మేడం, నేను చిట్టీలు కడతాను మేడం. సాయంత్రం 500 500 కట్టాలి మేడం, ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి, తొందరపడద్దు. ఒక్క నిమిషం. బుట్టబొమ్మ కమ్మలు చాలా బాగున్నాయి, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. సరేనా? అయ్యో బాగున్నాయి కమ్మ. సరే కూర్చోండి. అంతలోపు ఎవరన్నా చూడు, ఒక్క కస్టమర్ వచ్చేలోపు నాకు ఏదన్నా స్టోరీ చెప్పండి. స్టోరీ లేదు, ఏం లేదండి. ముందు మీకు లవ్ స్టోరీ ఉందా లేదా? లేదండి, నాకు లవర్ లేడు, ఏం లేదు. పెళ్ళైందా? అవును. పిల్లలు? బాబు. ఇంకటైతే నాకు ఛాన్స్ లేదనమాట. అన్నం తిన్నారా పొద్దున? నేను తినలేదు మేడం, ఆకలిస్తుంది. సరే 2 నిమిషాలు, షేర్ ఆటోలు ఏముండవు, ఇక్కడ ఉండేది నాది ఒకటే ఆటో ఏరియాలో. మేడం కూర్చోండి. సరే మీరు కూర్చొని చూడండి, ఏ ఆటో వస్తే ఆటో ఎక్కిపోండి. ఆటోలు రావు. ఇది ఖాళీ ఏరియా నా పేరు ఖాళీ
అందుకే ఖాళీ కూర్చో అన్నా. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం, ఒక్క పేషెంట్, ఒక్క కస్టమర్ వచ్చేలా ప్లీజ్. ఒకే ఒక్క కస్టమర్, ఒక్క కస్టమర్ ఓపీ పట్టండి సార్. వచ్చేలా లేరు, లాక్డౌన్ కదా. అయితే 300 ఇస్తారా? లేదండి, మళ్ళీ 250 అని మళ్ళీ ఇప్పుడేంటి ఇలా? అవును మేడం, ఎవరన్నా వస్తారేమో వాళ్ళది డబ్బులు వస్తాయి అనుకున్నా. మీరు ఏంది మేడం 350 కొంచెం దిగండి మేడం. ఏంది మేడం అట్లా అంటే మేడం మాకు? ఒక నిమిషం మాట్లాడండి మేడం, ఉండండి. ఆటో రాని, ఆటో వస్తే ఎక్కుతుంది, నేను ఆపి ఎక్కిస్తా సరేనా? యాక్చువల్గా ఆ ఏరియా మా జోన్ కాదు, అది మేము ఉప్పల్ గ్రామం. నేను ఇక్కడిక్కడే తిరుగుతా. ఫస్ట్ చెప్పండి ఎందుకు ఎక్కించుకున్నావు మళ్ళా? ప్లీజ్ మేడం, తొందరపడతాను మేడం. ఏంటి తొందర? నేను అసలు చిట్టీలు కట్టాలి. ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు ఉంటాయి, ప్రాబ్లమ్స్. పెళ్లిళ్ళు చేయాలి మేడం, రాజులు ఉన్నారు మాకు. పెళ్లిళ్ళు చేయాలి మేడం, రాజులు ఉన్నారు మాకు. తీస్తా ఒక నిమిషం కూర్చోండి. ఆటో ఇస్తా, నేనే ఎక్కించా, లేదా కస్టమర్ వస్తే ఎక్కి వెళ్ళిపోదాం. కూర్చోండి ఒక నిమిషం ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఒక్క నా కొడుకు రావట్లే, అనవసరమైన టైంలో వస్తారు. ఉప్పల్ 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 50 50 50 50. మేడం 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 మేడం, పోలీసు వాళ్ళు వచ్చినా డ్రాప్ చేస్తాను మిమ్మల్ని మధ్యలో. సరేనా? రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద పడి నేను నిన్ను ఇంటికి డ్రాప్ చేస్తా, తొందరపడదు. ఎల్లవుతుంది మేడం, ఒక నిమిషం మేడం. ఏం చేయాలి మేడం? అట్ట అయితే నేను ఇంకా ఇక్కడ ఆటోలు ఏం లేవు, మరి ఎక్కి వెళ్ళిపోండి, నడుచుకుంటూ పోండి ఉప్పల్కి. ఏమన్నా ఆటోలు ఉన్నాయి ఒకటన్నా? ప్లీజ్ మేడం ఒక నిమిషం. ఉప్పల్ ఉప్పల్. ఏంది మేడం మీరు బాధ పెడతా ఉంటే? ఏమైతే వ్యవహారం? కొంచెం అన్న ఉండాలి మేడం. ఏంటి ఉండేది? ఆటో వాళ్ళకు మా బాధలు మాకు ఉంటాయి మేడం. సాయంత్రం అయితే చిట్టీలు కట్టాలా, ఆటోలకు ఫైనాన్స్ కట్టాలా, డీజిల్ పెట్టించుకోవాలా, గ్యాస్ కొట్టించుకోవాలా? ఎక్కువ పడద్దు మేడం, ఒక నిమిషం, తొందరపడద్దు. ఏంటి తొందరపడ, హాఫ్ అన్ అవర్ అవుతుంది కూర్చోబెట్టి. మేడం నా పిల్లం కూరగాయలు తీసుకుందాం అనేది మేడం. మేడం నా పిల్లం కూరగాయలు తీసుకుందాం అనేది మేడం. కూరగాయలు ఎత్తుకొని పోద్దా మేడం? నేను నాకు ఊరున్నారు మేడం, మీరు తప్ప నాకు ఊరున్నారు మేడం, మీరు తప్ప అర్థం చేసుకునే కస్టమర్లే లేకపోతే మేమేం చేయాలి కామన్ గేమ్ ఆఫ్ ఇండియాలో? ఒక నిమిషం మేడం, మీ లవ్ స్టోరీ ఉందా? మీ మ్యాన్ బాగుంటాడా? మీ మ్యాన్ బాగుంటాడా? మీ పేరేం పేరు? నా పేరు ఖాళీ. చిట్టీలు కట్టుకోవాలి మేడం, అసలే ఫైనాన్స్ ఉంది మేడం ఆటో పైన. నాకు పెళ్ళి అయింది, సరే చెప్పేది నాకు పెళ్ళి అయింది. ఆ అమ్మి నాకు కట్నం ఇచ్చింది, కట్నంతో ఆటో కొనుక్కున్నా, ఆటో తోలుకుంటా బతుకుతున్నా. ఇంకా అమ్మి నన్ను వదిలేస్తుంది, మీరు కనుక నాకు కస్టమర్ లేకపోతే. సరే మేడం దిగండి, పోండి, ఏదన్నా వస్తే ఎందుకు ఊరికే? దిగండి, ఏ ఆటో వస్తే ఎక్కిపోండి. ఒక్క నిమిషం మేడం, తొందరపడదు. ఆటో ఉప్పలు 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 ఒక ఆటో రావట్లే. ఆటోలు ఏరియాలో నేను ఒక్కనే మేడం ఉండేది. మేడం కాదు మేడం, మామూలుగా అయిపోయిన ఒక మాట మాట్లాడు మేడం, ఒక మాట. అంటే మీకు లవర్ ఉన్నారా? అంటే మీకు లవర్ ఉన్నారా? ఏంది మేడం నన్ను బతకనిరా? నా కస్టమర్లు నేను బతకండి. హాఫ్ అన్ అవర్ అయింది మీరు వచ్చి. నేనేది ఇంకొక అంటే ఒక కస్టమర్ ని ఎత్తుకొని పోతారా? ఇప్పుడు డీజిల్ ఎంత ఉంది రేటు? 95 రూపాయలు నాకు ఉంది రేటు. అయితే ఏంటండి నడపట్లేదా మీరు? ఒక కస్టమర్ ని ఎత్తుకుని ఆడదొడపోతారు. రుచేపు ఉండండి, పోదాం. ఏంది రిక్వెస్ట్ చేసి మంచిగా మాట్లాడే కొద్దీ? సరే కానీ నాకు ఎందుకు ఏంటి? నాకే కదా అవసరం, కొంచెం దగ్గర రండి మేడం. నేనే నువ్వు మంచి పిల్లని నేను. నన్ను నమ్మచ్చు? ఏమనుంది మంచి మంచోడు అని రాసలేదా? ఏమనుంది మంచి మంచోడు అని రాసలేదా? మేడం ఎందుకు అంత టెన్షన్ పెడతాను? నేను డ్రాప్ చేస్తాను మేడం మిమ్మల్ని. ఒక నిమిషం మేడం, హాఫ్ అన్ అవర్. మరి ఆటోలు లేవు ఏరియాలో? ఆటోలు ఉంటాయి కదా, ఆటోలు ఉంటే నేను డ్రాప్ చేస్తాను. ఆటోలు లేవు ఏరియాలో. నా పేరు ఆటో రాజా. ఖాళీ అంటే నీకేంటంటే కొంచెం అవసరం కదా అబ్బాయిలకి, అమ్మాయిలకి అవసరం కదా, అబ్బాయిలకి అమ్మాయిలకి మేడం. ఇట్రండి ఇట్రండి మేడం. ఎందుకు మేడం కోపడుతున్నారు? ఉప్పల్ ఉప్పల్ ఉప్పల్. అది ఆటో వస్తుంది, నేను ఇస్తాను మేడం ఆటో. ఆటో దింట పోతారా? ఎక్కుతారా? అతను వెళ్ళాడేమో కదా, మళ్ళీ ఏంటి మీరు తీసుకెళ్తారన్నారు కదా, మళ్ళీ ఇదేంటి? 300 అయితే తీసుకుపోతా మేడం, 300 ఫైనల్గా, 300 ఎక్కండి, 300 అయితే ఎక్కుతా. 300 ఏంటండి, ఇప్పుడు 250 కదా అన్నారు మీరు. ఎవరన్నా వస్తే 300 250 మేడం, ఎవరు లేరు కదా మేడం. మేడం నేను చీటీలు కట్టుకోవాలి, ఇల్లు ఇల్లుకు అప్పు తెచ్చిన ఫైనాన్స్. అయితే ఏంటండి మీరు హాఫ్ అన్ అవర్ కూర్చోబెడతారు? సరే మేడం ఎక్కండి మేడం, 300 అయితే ఎక్కండి, లేకపోతే వద్దు, నేను వెళ్ళిపోతాను. నేను మీ ఇష్టం. 300 ఇక్కడ ఇక్కడ. మరి ఏంది మేడం డీజిల్ ఎంత ఉంది మేడం? 95 రూపాయలు ఉంది. మీరు ఎక్కండి, ఎవరన్నా వస్తే పోదాం, లేదంటే 300 వెళ్దామంటే వెళ్దాం, లేకపోతే నాకు కష్టంగా ఉంది. మీకేంటండి మాకు ఇబ్బంది ఉంది. కేజీ బియ్యం ఎంత? 50 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు.
కందిపప్పు 120 రూపాయలు, చింతపండు 150 రూపాయలు, కందిపప్పు 120 రూపాయలు, చింతపండు 150 రూపాయలు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? శనికాయ పప్పు 150 రూపాయలు చెప్తున్నారు మీరు. బయట కోడిగుడ్లు 8 రూపాయలు, కోడిగుడ్డు గుడ్డు దోశ 35 రూపాయలు. పొద్దున్నే లేచి బయటకు వచ్చి టిఫిన్ తినాలంటే గుడ్డు దోశ 130 రూపాయలు ఉంది. ఎవడు టిఫిన్ కోడి కడతా డబ్బులు? అంత రేట్లు ఉన్నప్పుడు మేము ఛార్జీలు వసూలు చేయాలి. నాకెందుకు చెప్తున్నారు? మీరు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పండి. పామాయిల్ ప్యాకెట్ రేట్ ఎంత తెలుసా మీకు? పామాయిల్ ప్యాకెట్ రేట్ ఎంత తెలుసా మీకు? నాకు 180 రూపాయలు. నువ్వు చెప్పాలి కదా మోడీకి, నువ్వు చెప్పాలి కదా మోడీకి. ఒక సగటు మనిషికి ఇంత రేట్ పెరిగినాయి, ఎట్లా బతుకుతారు? మీకు రిలేషన్ కావచ్చు, మీరు చెప్పండి. మాకేం రిలేషన్ కాదు, మాకు రిలేషన్ కాదు. నాకెందుకు చెప్తున్నావు? ఉప్పు ప్యాకెట్ 10 రూపాయలు ఉంది. టమోట ఇప్పుడు డిస్కషన్ ఏంటండి, మీరు తీసుకెళ్తారా లేదా? ఎర్రగడ్డలు ఎంత? 20 రూపాయలు. ఇగో నా కోపం తెప్పించక చెప్తున్నా చూడు. ఎండాకాలము మామిడికాయలు తిందాం అనుకుంటే 50 రూపాయలు కేజీ. అక్కడ చాలా ఉంటాయి కొండ ఎర్రగడ్డలు. సరే కూర్చోండి కూర్చోండి, 50 రూపాయలు పైన పోదాం. కూర్చోండి, 300 అయితే ఓకే. 100రా నీ బొంద. మళ్ళీ 300 అంటారు. ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు? 250 ఇస్తాను లాస్ట్. కొంచెం దగ్గర రండి. 250 ఇస్తాను లాస్ట్. మేడం రేట్లు ఎక్కువ ఉన్నాయి మేడం, ప్లీజ్ మేడం. ఎందుకు మేడం ఇదంతా? అరే ఏంటండి, మీరు ఫస్ట్ అన్నారు కదా 250 అన్నారు. అన్నారు మేడం, ఏదో అందమైన అమ్మాయి అని అన్నా. ఎంత మాత్రం అందంగా ఉంటే అంత తగ్గిస్తామా? నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు? బిస్కెట్లు అయ్యకండి, విని విని చాలా ఇదైపోయింది. మా పిల్లం కూడా చాలా అందంగా ఉంది మీకన్నా. అయితే నాకెందుకు అంత మాత్రం రేట్ తగ్గిస్తానా? నాకెందుకు చెప్తున్నావు? సరే మేడం కూర్చో, 280 ఫైనల్. 280 ఏం మాట్లాడద్దు. లేదండి 250 అన్నారు ఫస్ట్. 280 అన్నారు మీరు ఫస్ట్. చెప్పండి ఎంత ఫైనల్? 270 అయితే ఓకే. ఎక్కండి మేడం. పోనివ్వండి పోనివ్వండి. ఎందుకు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు? దిగండి దిగండి. అరే ఏంట్రా ఇది? నేను ఆటో డ్రైవర్. నేను ఆటో డ్రైవర్ కాదు. నీ ఇదంతా జస్ట్ ఏడిపీయడానికి చేస్తున్నా, ఇదంతా జస్ట్ ప్రాంక్. అదేంటండి? 270కి వస్తారా? 270కి వస్తారా? ఇది ప్రాంకే నిజంగా. 270కి వస్తారా? కెమెరా ఎక్కడ ఉంది ఫస్ట్ చెప్పండి. రాన్న తోలపోదురా, ఆయన ఆటో డ్రైవర్ యాక్చువల్గా అన్న. 270కి వస్తారా? 270కి వస్తారా? ఎందుకు రారు? సరే 270 ఉప్పలనా? ఓకేనా? కెమెరా కావాలనా? పెట్టుకోవచ్చా? ఫీల్ అయ్యారా? వెళ్ళాలి అర్జెంటుగా అన్న, అర్జెంటుగా ఉప్పాలి. సరేనా? సారీ మేడం. కూర్చోడు కూర్చోడు, తీసపోతాడు.